టాలీవుడ్లో హీరోయిన్లకు కొద ఉండదు అయితే ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోతుంటారు కొందరు నటీమన్లు ఆ కొవులో చాలా మంది ఉండగా ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది అందాల సుందరి శ్రీలీల తన నటన లీలలతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచేస్తూ తన డాన్సులతో మెలుకలు పెడుతోంది ఈ చిన్నది వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజియస్ట్ హీరోయిన్ గా కొనసాగుతుంది మిగిలిన హీరోయిన్లకు అవకాశాలు ఉన్నాయా అనేంతల ఉంది శ్రీలీల సినిమాల లైనప్స్ ఈ దసరా పండుగకు భగవంత్ కేశరితో ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్లో చురుగ్గా పాల్గొంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల లిప్లాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇందులో యాంకర్ ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ స్టార్తో చేస్తారని ప్రశ్నించింది దానికి శ్రీలీల ఎవరితోనో లిప్ లాక్ చేయనని చెప్పేసింది ఒకవేళ చేయాల్సి వస్తే డైరెక్ట్ గా తనకు కాబోయే భర్తతోనే చేస్తానంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలున్నాయి డేట్లు సర్దుబాటు చేసుకోలేక విజయ్ దేవ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మహేష్ తో గుంటూరు కారం వైష్ణవ్ తేజ్ తో ఆదికేశ్ నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది ఆమె నటించిన సినిమాల్లో స్కందా గత నెలల్లో రిలీజ్ అయితే ఈ నెల భగవంత్ కేసరి విడుదలైంది మొత్తానికి వచ్చే రెండు మూడేళ్లు ఆమె భావ నడుస్తున్నట్లే కనిపిస్తుంది చూడాలి లిప్ లాక్ విషయంలో తను పెట్టుకున్న కండిషన్లకు కట్టుబడి ఉంటుందో లేక గీత దాటేస్తుందో మరి లిప్ లాక్ అంటూ ఇస్తే తాను చేసుకున్న భర్తకే అని కామెంట్ చేసిన స్త్రీలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి